8 గంటల ప్రాంతం. బుల్లెట్ గాయాలు, రక్తం చిందించింది. ఓ మహిళా సంపాదకిరాలు ప్రాణాలు విడిచింది. మహిళా జర్నలిస్టును టార్గెట్ చేసి 7 రౌండ్ల కాల్పులు. క్షణాల్లో జరిగిపోయిందంతా. గౌరీ లంకేష్ హత్య కాబడింది. ఈ వార్త ప్రతి ఒక్కరి మనసును కలిచివేసింది. తన సిరతో ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపే ఎందరో పత్రికా ప్రముఖులను కన్నీళ్లు పెట్టించింది. అవినీతిని ప్రశ్నించిన ఓ మహిళపై ఇంత హింస కాండ అన్న ఆలోచన నింపింది. కలం గళంపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని నినాదాన్ని లేపింది. పత్రికా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుతూ అవినీతి మహారాజుల జీవిత చరిత్రలను తన సిరతో ప్రజల ముందు ఉంచే ప్రముఖ జర్నలిస్ట్ హత్య దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతుంది. గౌరీ లంకేష్ ఈమె ఓ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్, ప్రముఖ సంపాదకీయురాలు. సంపాదకీయం వెనుక వారసత్వం వచ్చింది. గౌరీ లంకేష్ తండ్రి కూడా సీనియర్ సంపాదకీయులు. తన అక్షరాలతో ఎందరో జీవితాల్లో ఆనందాలు నింపిన సంపాదకీయులు. అదే వారసత్వంతో నడిచింది గౌరీ లంకేష్. తన పేరుతోనే ఓ మ్యాగజైన్ నడుపుతూ ప్రజా సమస్యలతో పాటు అవినీతి కుంభకోణాలపై సుదీర్ఘ కథనాలనిస్తూ ప్రభుత్వ పెద్దల తలుపులను తట్టేది. సమస్యలను కాగితాలకే పరిమితం చేయకుండా దాన్ని పరిష్కారాల కోసం నడుం బిగించేది. తన మ్యాగజైన్ లో వచ్చే ప్రతి కథనానికి పరిష్కారంతో సమాధానం చెప్పడంలో గౌరీ లంకేష్ కు పెద్ద గుర్తింపే లభించింది. పత్రికా రంగంలో తనకంటూ ఓ లైన్ ఏర్పాటు చేసుకున్న గౌరీ లంకేష్ ఇప్పుడు ప్రాణాలు లేకుండా రక్తపు మడుగుల్లో పడుంది. రక్తపు మరకలు, మాంసపు ముద్దల మీద సుదీర్ఘ రచనలు చేసి హింసా కాండకు కారకులుగా ఉన్నవారి మనసులను సైతం తన అక్షరాలతో మార్చిన గౌరీ లంకేష్ రక్తపు మడుగుల్లో పడి ఉండడాన్ని కళ్లారా చూసిన పాత్రికేయులతో పాటు ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించిన సంపాదకీయులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. హింసకు చోటు లేదు అని పదే పదే ఉపన్యాసాలు ఇచ్చేవారి ఉపన్యాసాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. గౌరీ లంకేష్ రోజు మాదిరిగానే తన విధులు ముగించుకుని రాత్రి 8 గంటలకు రాజేశ్వరి నగర్ లోని తన నివాసానికి తన కారులో దిగారు. కారు పార్క్ చేసి ఇంట్లోకి ప్రవేశిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన యువకులు ఏకధాటిగా 7 రౌండ్లు కాల్పులు జరిపారు. అందులో 4 బుల్లెట్లు గౌరీ లంకేష్ శరీర భాగాల్లో చొచ్చుకు వెళ్లాయి. మిగిలినవి ప్రహరీ గోడలకు బద్దలు చేశాయి. బుల్లెట్ గాయాలకు గౌరీ లంకేష్ అక్కడికక్కడే కుప్పకూలారు. కాల్పులు జరిపిన వారు క్షణాల వ్యవధిలోనే పరారయ్యారు. ఒక్కసారిగా బుల్లెట్ శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. కాల్పులు జరిపిన వారి కదలికలు అక్కడున్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. బెంగళూరులో జరిగిన ఈ దారుణ ఘటన విషయం తెలుసుకున్న సాహితీవేత్తలు, రాజకీయ నేతలు, జర్నలిస్టులు ఖండించారు. నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్తో ఆందోళన బాటపట్టారు.